తమ్ముడి గురించి. 1970లో మా తమ్ముడు ఇక్కడ. ఆయన పేరేంటి? మస్తాన్ రెడ్డి. మీ తమ్ముడి పేరు కూడా మస్తాన్ రెడ్డి. అంటే 1973లో మీ తమ్ముడు, అప్పుడు ఒకసారి మీ తమ్ముడు చదువు గురించి అడిగితే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడని వెంకటేష్ స్వామి చెప్పాడు. 1971లో మళ్ళీ మా గృహానికి వచ్చిన తర్వాత స్వామి ఇట్లా చిన్న అబ్బాయిని చదివిస్తుంటున్నాము, ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుందా అని అడిగాము. ఉద్యోగం వస్తుందయ్యా, ఇతను సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేస్తాడు అని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు జయాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఆ అబ్బాయి సరిగా ఎగ్జామ్ రాయనందువల్ల చదువు మానేశాడు. రాసిన వాళ్ళంతా పాస్ అయ్యారు, ఈ అబ్బాయి అసలు ఎగ్జామ్ పోవాల సెకండ్ ఇయర్లో, ఉద్యమంలో ఉండి ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత స్వామి ఇట్లా అబ్బాయి చదవలేదు కదా ఎట్లా స్వామి అని చెప్తే ఆ స్వామి చెప్పాడు, అయ్యా 150 రూపాయలకి ఉద్యోగం వస్తుందని చెప్పానా కదా అని చెప్పాడు. సరే ఇక కొద్ది రోజులు ఉన్న తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ నెల్లూరుకి వచ్చాడు. నెల్లూరుకి వచ్చి ఇక్కడ వాళ్ళ మిత్రులు వాళ్ళు కలిసి మేమందరం రాసాము, మేము పాస్ అయ్యాము, నువ్వు రాయకుండా ఇంటికి వెళ్ళిపోయావు ఎందుకు అనవసరంగా అని చెప్పి బాధపడి ఇంటికి వచ్చేసిన తర్వాత నెల్లూరులో బయలుదేరుతూ శ్రీరామస్వామి శ్రీ కోదండరామస్వామి పట్టం ఒకటి, లక్ష్మీదేవి పట్టం ఒకటి, పూజా సామాన్లు అన్నీ తీసుకున్నాడు. ఒక రాత్రి బయలుదేరి ఇంటికి వస్తూ మా ఊరి వెలపలికి వచ్చేసిన తర్వాత మా గ్రామస్తులు కూడా కనిపించాడు. అర్ధరాత్రి టైంలో వచ్చి ఒక చిన్న పురుగు ముందు డబ్బా తీసుకొచ్చుకున్నాడు, తీసుకొచ్చుకొని తాగేశాడు, తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తలుపూరులో ఉన్నాడు. తలుపూరులో ఉన్న తర్వాత నేను ఇంకొక అతను మా బంధువు ఇద్దరం కలిసి స్వామి దగ్గరికి పోయాం. పోయి స్వామి ఇట్లా వచ్చామంటే గుండమ్మ దగ్గర స్వామి మౌన దృష్టిలోనే పండుకొని ఉన్నాడు, కానీ మేము అక్కడే వేచి కూర్చొని ఉన్నాం. మధ్యాహ్నం 12 గంటలు 12:30 టైంకి స్వామి మళ్ళీ యోగంలో నుంచి మామూలుగా వచ్చాడు. చెప్పారు అక్కడ శిష్యులు, స్వామి ఈ స్వామి వచ్చారు ఉదయం నుంచి ఉన్నారు ఇక్కడ మీకోసం అని. స్వామి నాదం పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం స్వామి ఎందుకు వచ్చారు అని ఆ స్వాములు అడిగారు. ఎట్లా స్వామి అబ్బాయిని గురించి వచ్చాను స్వామి అని చెప్పాము. సీటీ రాయమని స్వామి చెప్పారు. ఆ సీటీ కూడా నేను ఈరోజు తీసుకురాల, నా దగ్గర ఉన్న పర్వాలేదు పర్వాలేదు ఇంకోసారి చూపించాను. సీటీ రాశారు. స్వామి చెప్పా, స్వామి ఈ అబ్బాయి విషయం వచ్చారు ఏం స్వామి అంటే, స్వామి అబ్బాయిని గురించి బాధపడాల్సిన పని ఏం లేదు కదయ్యా, ఆ స్వామి ఆ అబ్బాయి సాకెళ్ళు సర్దు తగులుతుందని కాశీనగరంలో వదిలిపెట్టున్నాడే శ్రీరాముల వారు తీసుకెళ్ళి అడున్నాడు కదా ఈ అబ్బాయిని గురించి ఎందుకు బాధపడేది అని చెప్పాడు స్వామి. మాకు ఏమీ అర్థం కాలేదు. అంటే శ్రీరాముల వారు తీసుకెళ్ళి కాశీనగరంలో వదిలిపెట్టి ఉన్నాడు అబ్బాయి అని చెప్తున్నాడు స్వామి, కానీ ఈయన అబ్బాయి చనిపోయిన మనం వచ్చే దుఃఖంలో ఉన్నాం కదా అనుకున్నాం. స్వామివారు సీటీ రాసి ఇచ్చిన తర్వాత కొంచెం తడబడి అర్థం చేసుకున్న తర్వాత స్వామివారు కాశీనగరానికి తీసుకెళ్ళినారు ఎవరు తీసుకెళ్లారు స్వామి అని అడిగితే శ్రీరామస్వామి తీసుకెళ్లారు స్వామి, కోదండస్వామి అని చెప్తున్నారు కదా. ఈ అబ్బాయి తీసుకొచ్చి ఏమి తెచ్చాడని కూడా చూసాం. చూస్తే అబ్బాయి చనిపోయే ముందు ఒక లెటర్ రాసి పెట్టాడు. ఈ లెటర్ ఈ విధంగా తల్లిదండ్రులు మంచివాళ్ళు అన్నదమ్ములు మంచివాళ్ళు, నేను సక్రమైన స్నేహం లేకుండా బయటకు వెళ్ళిన దాని వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాను, ఈ ఎగ్జామ్ రాయలేకపోయినందువల్ల పక్కన మిత్రులు రాసుకున్నారు, అందుకని నేను ఎందుకో మనకు నా మనసు స్థిమితం లేక చనిపోవాలనుకున్నాను, నేను చనిపోతే ఈ రాముల వారి పట్టమును లక్ష్మీదేవి పట్టం తీసుకొస్తున్నాను, మా తల్లిదండ్రులు వీళ్ళు ఈ దేవతలకు పూజ చేస్తే నాకు ముక్తి వస్తుందని నేను భావిస్తున్నాను అని చెప్పి లెటర్ రాసి పెట్టాడు అబ్బాయి. ఓహో పోతూ పోతూ పని చెప్పాడు. ఆ రాసి పెట్టిన లెటర్ అక్కడే పెట్టున్నాడు కాబట్టి ఈ స్వామి లిపిన లెటర్ రెండు చూస్తే ఈ స్వామి కోదండరామస్వామి తీసుకెళ్లి కాశీనగరంలో వదిలిపెట్టున్నాయి అంటే ఆ అబ్బాయికి మ్యారేజ్ కాకముందే తీసుకుపోయి వదిలిపెట్టాడు కాబట్టి ఈ బాధ్యత లేకుండా పెట్టాడు, ఈ బాధ్యత లేక మనం పోయాల్సిందే అనే భారం అనేది మా పైన ఉంది కదా అని మేము అనుకున్నాం. అప్పటి నుంచి ఇక ఏంటంటే దానికి 150 రూపాయలే ఖర్చు అయింది. 150 రూపాయలు 20 పైసలు ఎంత అప్పట్లో పైసలే ఉన్నది మొత్తం టోటల్ వేసాడు. పటం ఎంత, ప్లేట్లు ఎంత, కుంది ఎంత, దీపాలు ఎంత, కుంది ఎంత, దీనికి తీసుకున్న మామూలు పురుగు ముందు ఎంత, మొత్తం 152 రూపాయలకి లెక్క చూపించి లెటర్ రాసి అక్కడ పెట్టేశాడు. మనం ఆ లెక్కకి ఈ పటాలు చూసిన తర్వాత ఈ స్వామి చెప్పింది పూర్తి మనకు నమ్మకం, ఎందుకంటే స్వామిని మనం నమ్ముకున్నాము. ఇదేదో మామూలుగా అతనే పాపం వస్తుందని ఏమి తీసుకెళ్లి కాశీనగర్లో మన రాముల వారు వదిలిపెట్టాను అంటున్నాడు. సరే రాముల వారు వదిలిపెట్టకపోతే చనిపోయేవాడికి రాముల వారి పట్టం, లక్ష్మీదేవి పట్టం, ఈ సంబంధించిన తాంబూలాలు మన దీపారాధన కుందులు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా అని స్వామి చెప్పింది. పూర్తిగా మనకు కాశీనగరంలో ఉన్నాడు కానీ దేహం మారింది, ఆత్మ మాత్రం అక్కడ ఉంది అని మేము అర్థం చేసుకున్నాం. బాగుంది. ఉంగరం కుదవబెట్టి 150 రూపాయలు తీసుకొని దగ్గర కుదవబెట్టానికి అంగడి పేరు అవి కూడా ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఉంగరం ఎందుకు వదిలేసుకోవాలని మేము పోయి ఉంగరం తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ పట్టాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము. పాప గురించి చెప్పండి. ఇంజనీరింగ్ మా పాపం ఉన్నది. ఇప్పుడు మాకు ఒక పెళ్లి వివాహం అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయికి
ఒక అమ్మాయి ఇప్పుడు పెద్ద అమ్మాయికి 22 సంవత్సరాల వయసు, 22 సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. కాలేజ్ సీట్ వచ్చింది, వెళ్ళాలా వద్దా ఉద్యోగం అంటే ఉద్యోగం కంపెనీ నుంచి వచ్చింది. ఉద్యోగం వచ్చింది, ఆమె చేరాలా వద్దా అంటే పిల్లని ఒకదాన్ని పంపించి వీళ్ళు ఆరాధన చేశారు. కానీ కానీ నేను ఒక మంచి జరిగింది, ఉన్నాడమ్మా హైదరాబాద్ అయితే మనకేం కొత్త కాదు, వదలేను వయసు కదా, చిన్న అయినా పోయిరానైనా. మంచి పని చేశారు. మా పాప కూడా ధైర్యంగా నేను అది పోతాను బాబు స్వామి పాప భక్తి. పోదు మన తర్వాత బాబు గారు మీ తమ్ముడి కొడుకు పెళ్లి కూడా 2002లో సరిగ్గా అదే రోజు అదే రోజు మా అందుకని కుమార్తె కూడా అదే రోజు వచ్చింది పెళ్లి. స్వామి ముఖ్యమని ఆరాధన చేసి అవి పక్కన పెట్టారు, పక్కన పెట్టేశారు. కానీ 1988 నుంచి ఇంతవరకు మాత్రం ఆ స్వామి కృప అనుగ్రహం వల్ల మాత్రం మాకు ఎటువంటి ఆటంకాలు జరగటలేదు. అనుకున్నది మాత్రం 24 తాలూకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రోజుకి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోతున్నాయి. మీ అక్క రామమ్మ గురించి చెప్పకూడదా? చెప్తాను. 1964 గ్రామంలో మా కుటుంబం కాలిపోయిన తర్వాత మా ముగ్గురి కన్నా మాకు పెద్ద అక్క అక్కని ఒక అమ్మ ఉన్నది. అక్కగారికి మ్యారేజ్ విషయంలో మేము రామమ్మ ఇబ్బంది పడుతున్నాము. సరే మాకు మా నాన్నగారి చెల్లెలు కుమారుడు చేయాలనుకుంటే అతను ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు వద్దన్నాడు, సహాయం చేశాడు. కొద్ది రోజులు జరిగిన తర్వాత స్వామి ఎట్ట జరగదని చెప్పి పెద్ద స్వామిని అడిగాము. ఆయన గొలం స్వామిని అడిగారు, అడిగాము అయితే అయ్యా జరుగుతుంది, మధ్యలో పసుపు కుంకుమ పోవచ్చు, కానీ జొన్నవాడ కామాక్షమ్మ రాస్తున్నాను నేను, అందువల్ల కామాక్షమ్మని ఒకసారి దర్శించరండి మీరు, దర్శించి వస్తే పసుపు కుంకుమ ఆమె కాపాడుతుందా అని చెప్పాడు స్వామివారు. మనం స్వామివారు చెప్పారు కదా దీని ఎట్లా ఉంటుందో పరిస్థితి అనుకుంటున్నాము. 1990లో మా బావగారు ఏదో కొద్ది చెడు అలవాటు మందు తాగే అలవాటులో ఎట్లా ఉండి పురుగు మందే తాగేశాడు. కానీ మనం ఆ రోజు స్వామి చెప్పాడు కదా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటే చాలా సీరియస్గా ఉన్నది. కానీ సీరియస్గా ఉన్నది కూడా సులభంగా ఆయన బ్రతకడం, ఆయనకున్న అలవాట్లన్నీ మానేసుకోవడం. ఇప్పుడు స్వామివారి భక్తుడే మననే ఇటీవల 3 రోజుల క్రితం గొలం ఊడికెళ్ళి వెంట్రుకలు ఇచ్చి వచ్చాడు. ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు పోతున్నారు, అందువల్ల కుటుంబాన్ని పూర్తిగా స్వామి రక్షిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. ఆ విషయం వెంకటస్వామి చెప్పున్నారు కదా, చెప్పారు అయ్యా ఈమెకు మధ్యలో పసుపు కుంకుమ గడ్డ ఉంది, జొన్నవాడ కామాక్షము తీసేస్తుంది. ఇప్పుడు వస్తుందా అని మేము అనుకున్నాము. 1990లో మాకు రానే వచ్చింది, కానీ ఆయన బ్రతకడానికి అంతరం అనుకున్నాము. కానీ స్వామి చెప్పాడు కదా జొన్నవాడ కామాక్షమ్మ కాపాడదని చెప్పాడు కదా అనే ధైర్యంతో నేను ఉంటున్నాము. కానీ హాస్పిటల్లో వారం రోజులు ఉన్న తర్వాత ఆయన మళ్ళీ బాగా యథాస్థితికి వచ్చేసాడు. ఉన్న అలవాట్లన్నీ మానుకొని ఇది ఏదో భగవంతుడి వల్ల మనం బ్రతికాం కదని ఇప్పుడు పిల్లలు బాధ్యత అంతా మన దగ్గరే పెట్టే అందరం బాగానే ఉంటున్నాము. స్వామివారి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటాను నమ్మకం, నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందువల్ల స్వామివారిని నమ్మడం, ఉదయం సాయంత్రం స్వామివారిని ధ్యానం చేసుకుంటాము. కానీ ఈ సత్సంగాలకు రావడం ఉపన్యాసంలో కూడా నేను ఇప్పుడు పాల్గొనలేదు. ఇదే మొదటిసారిగా అమ్మవారు పిలిచారు కాబట్టి నేను ఈరోజు కూడా వస్తాను అనుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఇద్దరికి జ్వరంగా ఉన్నది, పక్క అందువల్ల ఏదైనా జ్వరంగా ఉందా రాలేనను. నిన్న 2 గంటలప్పుడు చేశారు అమ్మగారు ఫోన్ చేశారు నాకు, 2:30 మళ్ళీ వేరే ఫోన్ వచ్చింది, అయ్యా వస్తానమ్మా వీలుంటేను వీలుని బట్టి అని చెప్పాను. వీలు కాదండి మీరు రావాలని చెప్పారు, కానీ వీలు కావాలంటే సత్సంగం కదా రావాలేమో అనుకుని వస్తలేము అని చెప్పలేక రానని లేక చెప్పాను. అయ్యా బాబు నువ్వు నేను కావాలని రావు. అవును సరే, ఈ చేరి బుద్ధి పెట్టించు ఒక ఆయన పట్టుకుని వస్తా ఉంటాడు వచ్చేస్తాడు, అందుకే నేను చెప్తున్నాను. కానీ ఈరోజు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నారు, ఫోన్ చేశారు 12 గంటలకు ఫోన్ చేసినప్పుడు సరే వస్తానమ్మా అమ్మ చెప్పాను, ఈరోజు చెప్పాను నిన్న చెప్పలేదు నేను. ఎందుకంటే ఒకసారి చెప్పిన తర్వాత అది ఏదైనా సరే సముద్రమైన నేను ఎనకడిగేసే మనస్తత్వం. అది ఒక సంగతి చెప్తాను, మా మేము చేసే పని చెప్పుకోవడానికి మాకేం సిగ్గులే, ఎందుకంటే మేము చేసేది మంచి పని ధర్మం. కొన్నిసార్లు ప్రపంచం ఎలా ఉండదు, మా పిల్లలు ఎవరో ఒకరు వస్తానని వాళ్ళు కొంతమంది రారు, వాళ్ళకి ఏముందిలే ఈ సత్సంగాలేంది ఆడిపోతే ఏముంటుందో ఎందుకు వచ్చింది అని చాలా మందికి తెలియదు, అది గౌరవంగా ఉంటుందని కూడా తోచదు. కొంతమందికి అనుమానము భయము సంశయము ఎందుకు వచ్చిన పేడ అనేవి ఇవన్నీ ఉంటాయి. తీరా వచ్చిన తర్వాత మహా సంతోషపడతారు వాళ్ళు, ఎవరు బాధపడలే సంతోషపడ్డారు. నిన్ను నన్ను పట్టుకొచ్చేది మనిద్దరం కాదు, వెనక నుంచి ఒక అంతఃసూత్రం, దాని పేరు వెంకటస్వామి. నేను 5 గంటలకు బయలుదేరదాము 6:30 అని చెప్పారు కదా అనుకుంటున్నాను, 3:30 గంటలకే మాకు పెద్ద వర్షం వచ్చింది. శుభం, నేల తడిచింది. నేల కాదు పెద్ద వర్షం వచ్చింది, ఈరోజు రోజుల కంటే పెద్ద వర్షం వచ్చింది, కాస్త తీవ్రతగా ఉన్నది. అయ్యా అప్పుడే మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చింది, 3:30 ఎవరో ఫోన్ చేశారంటే మా వాళ్ళు ఫోన్ చేశారు ఆయన, నేను అనుకున్నా అమ్మగారు చేస్తుంటారు ఇంకెవరు కాదు అనుకుని బయట ఫోన్ తీసుకొచ్చారు. ఏమంటే మీరు ఎప్పుడు వస్తారని, అమ్మ వర్షం వస్తుంది ఉరుగుతున్నాయి స్వామినల్లయ్య వర్షం ఉంది. సరే వెంటనే ఇంక నేను ఆలస్యం చేయకుండా గొడుగు తీసుకోవడం ఇంట్లో పోవడం బట్టలు తీసుకోవడం వేగంగా వచ్చాను.
3:50కి మా ఊర్లో దగ్గర బస్సు ఉంది. ఆ బస్సు వెళ్ళిపోంటది కదా, ఇది వెళ్ళిపోతే 5:30 దాకా బస్సు లేదు, 5 గంటల దాకా అనుకుంటూ వచ్చాడు. ఆ బస్సు ఈరోజు 5 నిమిషాలు లేటుతో నా కోసమే ఉన్నది. స్వామి దగ్గరకు వచ్చాను, ఆ బస్ షెల్టర్ దగ్గరే ఉండి హార్ట్కి స్వామికి నమస్కారం చేసుకున్నాను. బస్సు ఆగిపోయారు, ఎక్కాను, వర్షంలో గుడుకుతోనే వచ్చేసాను. పొదలకూరు దాటి మరుపూరు దాటేటప్పటికి వర్షం ఆగిపోయేది. కానీ అక్కడ వర్షం అనుకుంటుంటే ఇక్కడికి రాలేను. కానీ ఇదేంటంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అని, ఏదైనా దొరకాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. నాకే కాదు ఎక్కడికైనా ఎవరికైనాను, మీరు వచ్చారు, నేను ఎవరో వచ్చారు అనుకుని కూర్చోమన్నాను. మీరే కాదు, ఎవరు వచ్చినా నాకు మనస్తత్వం ఏంటంటే ఎవరు వచ్చినా, ఎంత పేదవాళ్ళు వచ్చినా, ఎవరు భక్తులు వచ్చినా, భక్తులు కాకపోయినా, దుష్టులు వచ్చినా కూర్చోమంటా నేను. అదే నా మనస్తత్వం. కానీ మా వాళ్ళు అంటుంటారు, నువ్వు దాన్ని పోయేటప్పుడు అంతా నన్ను తీసుకొచ్చుకుంటావు, ఇంట్లో సేద్యం ఆడిపోతుంది, వ్యవసాయం ఆడిపోతుంది, పొలం పండిపోతుంది అనుకుంటారు. ఈయన ఇంత బాగా మాట్లాడడానికి కారణం ఏమన్నా ఊహించారా ఎస్ఐ గారు? మీరు ఈయన 1995లో వీళ్ళ ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడండి. దానికి కారణం వెంకయ్య స్వామి అని ఆయన చెప్పాడు మాకు కదా. వెంకయ్య స్వామి చెప్పాడు, అయ్యా నువ్వు రాజకీయంలో 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వే రాజు అయ్యా మనూరికి అని చెప్పాడు. కానీ 45 సంవత్సరాలకు నేను రాజు నేమవుతాను, ఇది ఎట్లా ఉంటుంది అనుకున్నా. 45 సంవత్సరాలు నా వయసు నాకు వచ్చిన తర్వాత నేనే సర్పంచ్, నేను అంతకుముందు ఎవరిని పెడుతున్నా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ పంచాయతీ అనేది మన పరిధిలోనే ఉంటుంది అయ్యా అంటాడు ఆయన. కానీ మన పరిధిలోనే ఉంది.